చాలా కాలం సహాయక దర్శకురాలుగా పనిచేసిన ఆమె టాలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా ద్వారా పెద్ద విజయాన్ని అందుకున్న ఆ దర్శకురాలే నందిని రెడ్డి. మహిళలు అంతంత మాత్రమే ఉన్న తెలుగు పరిశ్రమలో తెర వెనుక నాయకురాలు కొత్త వారికి ప్రేరణగా నిలుస్తోంది. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మాక్సిమం 3 టు 4 ఇయర్స్. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే గౌతమ్ అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. అతి తక్కువ మంది మహిళా దర్శకులున్న పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కష్టమే మరి. అయినా సరే లిటిల్ సోల్జర్ సినిమా ద్వారా దర్శకత్వ విభాగంలోకి అడుగుపెట్టింది నందిని రెడ్డి. అనంతరం టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర చంద్రలేఖ నుంచి అంతఃపురం వరకు పనిచేసింది. అలా మొదలైంది సినిమాతో దర్శకురాలుగా మారింది. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్ గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, మనల్ని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా. ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్ కమ్ ఆన్ రెడీ. ఎవరి అమ్మాయి? తెలుసా ఎందుకు అలా అవుతుంది? పిచ్చిదానిలో ఉంది సార్. నాని నిత్యమేనన్ జంటగా అలా మొదలైంది సినిమాని లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ దర్శకురాలు తొలి అవకాశాన్ని చాలా కష్టపడి దక్కించుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో ట్విస్ట్లు ప్రేక్షకులకు మంచి కిక్ నిచ్చాయి. మంచి స్క్రీన్ ప్లే తో ఈ దర్శకురాలు తన ప్రతిభను నిరూపించుకుంది. क्या गाड़ी चला रहा है? सॉरी बॉस, नहीं चूस कर ले. अरे जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? ना दे तप्पू. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. अरे नहीं चेंज ऐसा तो मुड़ो. क्या कर रहा था? मैंने करा तो समझा क्या? अरे छोटा डंडी चना. अरे का छोटा डंडे? नौकरी से निकाल देता सर, जब क्या करूं मैं? अरे ना दे तप्पू, नहीं चेंज था जब. अरे हां रे, क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी, मैं बात कर रही थी. नहीं एक्चुअली मेरी गलती थी, आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो ना. होता मैडम, आपका नाम क्या है? याकूब नाम. अच्छा, मेरा नाम नित्या है जी. कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा, मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना था ना. गुड गुड. मैं थोड़ी दिन के लिए आई यहाँ पे हैदराबाद. ये आपका गाड़ी? नहीं छोटा रेंट है मैडम, करवा लेता हूँ. मैं करवा देता हूँ मैडम. ठीक है, आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम, ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम, बाय. అలా మొదలైంది క్లైమాక్స్ లో వచ్చిన తాగుబోతు రమేష్ కామెడీ ట్రాక్. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి హాస్యాన్ని పండించింది. అటు లవ్ ఇటు కామెడీ రెండింటినీ ఏకకాలంలో పండించిన నందిని రెడ్డి తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సార్, వీడికి నాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. సంబంధం లేదా? అబ్బా తమ్ముడు, ఏలా పెద్దవుతిరా? కొచ్చే నెంబర్ 1 ఇద్దరు మీరు పెళ్లి పిలిచారా? లేదు. కొడే నెంబర్ 2 అమ్మాయి గదిలో ఇద్దరు ఏం చేస్తాడు? అయినా అన్ని నేనే అడగాలా? మీరు అడగారా? లాదుకుంది తమ్ముడు. అసలు మీరు ఎంతమంది ఉన్నారా? ఎస్, ఐదుగురం. ఐదుగురా? ఐదుగురు అంటే మరి మిగతా ముగ్గురేరి? రై, మీరు ఇక్కడ ఉన్నారంట్రా, మరి కిడ్నాప్ ఎవరు చేసింది? అది వాళ్ళే. హలో బ్రదర్స్, ప్లాన్ సక్సెస్. అందరం దొరికినా ఇంకేం ప్రాబ్లం? ప్రస్తుతం సిద్ధార్థ సమంత జంటగా ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది నందిని రెడ్డి. ఎందరో దర్శకులు తడబడ్డ రెండో సినిమా గండం ఈ దర్శకురాలకి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి. తొలి సినిమా భారీ విజయాన్ని అందుకున్నా సరే ఇంత గ్యాప్ తీసుకుందంటే పగడ్బందీ స్క్రిప్ట్ తో వస్తోందని అనుకోవాలి మరి. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే.
మందుంది మనసు బాధకి వదిలేద్దాం కదని కంచికే అసలే ప్రేమ దోమ